హలో నమస్తే, వెల్కమ్ టు డైట్ మెను. మనం ఏదైనా గేమ్ చూసినప్పుడు ఆ టీం గెలవాలంటే కేవలం ఒక్క ప్లేయర్ మాత్రం ఆడితే సరిపోదు కదండి. టీంలో అందరూ ఈక్వల్గా ఆడితేనే, టీం వర్క్ చేస్తేనే ఆ టీం గెలుస్తుంది, మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాగే మనం ఆరోగ్యంగా ఉండాలంటే మొత్తం మన బాడీ పార్ట్స్ అన్నీ కూడా కరెక్ట్గా పనిచేయాలి, మన బ్రెయిన్ కూడా బాగా పనిచేయాలి, అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. సో ఏ ఫుడ్ని ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఏ టైంకి తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ మీకు కరెక్ట్గా చెప్పడానికి వచ్చేసింది మన డైట్ మెను. ఈ వారం అంతా కూడా మనం ఫాస్టింగ్ గురించే డిస్కస్ చేస్తున్నాం. ఫాస్టింగ్ ఉన్నప్పుడు మనం ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటాము, ఎలాంటి కేర్ తీసుకోవాలి, దాన్ని బ్రేక్ చేసిన తర్వాత ఏ ఫుడ్ తీసుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకుంటున్నాం కదండి. మరి ఇవాళ కూడా ఒక మంచి రెసిపీతో వచ్చేసాడు అభిలాష్. మరి లేట్ చేయకుండా పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ ఆర్ న్యూట్రిషనిస్ట్ అభిలాష్. హాయ్ అభిలాష్. హలో రమ్య. సో హౌ ఆర్ యు డూయింగ్? గుడ్. హౌ ఆర్ యు? ఐ యామ్ ఆల్సో గుడ్. సో నిన్న రెసిపీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇవాళ రెసిపీ కూడా అలానే ఉండాలని అనుకుంటున్నాను. కానీ రెసిపీ తెలుసుకునే ముందు, సో మనం దీని గురించి ఛాలెంజెస్ గురించి మనం డిస్కస్ చేసాము. సో కొంచెం ప్రిపేర్ అయితే బాగుంటుందని కూడా ఇంతకు ముందు వీక్లో మనం అనుకున్నాము. సో ఇలా ఫాస్టింగ్ చేయాలి 1 మంత్ అన్నప్పుడు కొంచెం ఎలాంటి ముందు ప్రిపరేషన్ ఉంటే బెటర్? ఒకటి ఈజియెస్ట్ వే అంటే కనుక రమ్య, ఇప్పుడు మనం ఒక 17-18 hours ఫాస్టింగ్ చేస్తుంటారు రంజాన్లో. సో అదే మనం పీరియడ్ తగ్గించుకొని మెల్లగా బాడీని అడాప్ట్ చేసుకోవడం ఒక రకంగా చేయొచ్చు. అంటే డే 1 10-12 hours స్టార్ట్ చేయడం. ఎందుకంటే 10-12 hours అనేది పెద్ద ఇబ్బంది కాదు బాడీకి. ఎందుకంటే రాత్రి వెళ్ళి నిద్రపోయినప్పుడు మనం ఒక 7-8 hours ఫాస్టింగ్ చేస్తూనే ఉంటాం. సో దాన్ని మనం ఒక 2-3 hours పుష్ చేస్తున్నాం. అలా ఒక 2-3 days పుష్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో 2-3 hours పుష్ చేసుకోవడం కానీ, అలా స్లోగా అడాప్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే బాడీ మెల్లగా రెసిస్టెంట్ అవుతూ ఉంటుంది. ఒకటేసారి మనం రోజు మేము 7-8 hours ఫాస్టింగ్ చేస్తున్నాం మనము, ఒకటేసారి 17-18 hours అనేది అసలు సడన్ చేంజ్ అవుతుంది బాడీకి. అది కొంచెం ప్రమాదకరం కూడా కావచ్చు ఒక్కోసారి. ఎలా అంటే మన బాడీలో యాసిడ్స్ ప్రొడ్యూస్ అయ్యి ఇది అవ్వడం కానీ, సడన్గా ఇన్సులిన్ ట్రిగర్ అయ్యి మనం హైపోగ్లైసెమియాలోకి వెళ్ళిపోవడం కానీ, ఇలాంటి ఫ్యాక్టర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైనా ప్రికాషన్స్ తీసుకోవడం చాలా మంచిది అన్నమాట. సో కొంతమంది ఏంటంటే, మనం ఇప్పుడు రేపు నుంచి ఫాస్టింగ్ చేస్తాం కదంటే, ఈ సీజన్ రీజనల్ అనే కాదు, యూజువల్గా మామూలుగా మనం రెగ్యులర్గా వారానికి ఒకసారి చేసే ఫాస్టింగ్ అయినా కూడా, అమ్మ రేపంతా ఎలాగో ఫాస్టింగ్ ఉండాలి కాబట్టి బిఫోర్ నైట్ బాగా తినేద్దాము, రేపంతా కూడా తినకూడదు అనేసి కూడా చూస్తూ ఉంటారు. సో అలా కాంపన్సేట్ చేద్దాం నెక్స్ట్ డే అని చెప్పేసి. సో అది ఓకేనా? అలా చేయొచ్చా? అది ఇంకొంచెం డేంజర్ కూడా అవ్వచ్చు రమ్య. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఫుడ్ ఎక్కువ తీసుకుంటామో, సో మన బాడీలో ఉన్న వాటర్ లెవెల్స్ మొత్తం డ్రా చేసేస్తున్నాం అన్నమాట. మనం ఎగ్జాంపుల్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు మన గ్లైకోజన్లో స్టోర్ అవుతుంది. అంటే మన మజిల్స్లో అనేది గ్లూకోజ్ అనేది స్టోర్ ఐ మీన్ వాటర్ అనేది స్టోర్ అవుతుంది అన్నమాట. సో అలాగే ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నప్పుడు వాటర్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది బాడీలోంచి. ఐ మీన్ ఫ్యాట్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ విపరీతంగా దాహం వేయడం కానీ అలా అవుతుంది. సో మనం ఎప్పుడైతే వాటర్ అనేది తాగకుండా ఫాస్టింగ్ చేస్తుంటామో, ఈ ఎక్కువ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ప్రమాదం అవుతుంది. అందుకని అలాంటివి చేయకుండా చేయకూడదు. కొంచెం ముందు నుంచి ఫుడ్ తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కానీ అమ్మ మళ్ళీ మనం ఫాస్టింగ్ ఉంటాం కదా అని ముందే ఎక్కువ తినేస్తే మాత్రం డెఫినెట్ గా ప్రాబ్లం అవుతుంది. సరే రెసిపీ అనుకుంటున్నాను, ఉండండి చెప్తాను. సో రెసిపీ ఏంటి? సో ఈసారి కొంచెం ఇంట్రెస్టింగ్ గా పాస్తా చేసుకున్నాము. సో పాస్తాలో కూడా న్యూట్రిషన్ వాల్యూస్ రైస్ కంటే పెద్ద డిఫరెన్స్ ఉండవు. మనకి రైస్ లానే ఉంటాయి న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్. సో ప్రాబ్లం లేదన్నమాట, మనం రైస్ బదులు పాస్తా యూస్ చేసుకుంటున్నాం. పాస్తా ఈజీగానే కుక్ చేసుకోవచ్చు కాబట్టి కొంచెం మనం చేసుకోవచ్చు. అయితే చికెన్ పాస్తా నమ్మ చేసుకుంటుంది రైట్. సో చికెన్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒక్కసారి చూసేద్దాం. చికెన్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు: పాస్తా, క్యాప్సికం ముక్కలు, చికెన్, ఉప్పు, పెప్పర్, చికెన్ మసాలా, నిమ్మకాయ రసం, ఆలివ్స్, ఆలివ్ ఆయిల్. చికెన్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు అన్నీ రెడీగా ఉన్నాయి, మనం స్టార్ట్ చేసుకుందాం. సో పాస్తా అంటే అందరికీ ఫేవరెట్, ఎందుకంటే చాలా తొందరగా అయిపోతుంది కాబట్టి, మార్కెట్లో మనకి ఈజీగా అవైలబుల్ కాబట్టి. సో మనం స్టార్ట్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. చలో, సో ఇందులో కొంచెం వాటర్ వేసేయండి రమ్య. ఓకే, సో ఓకేనా? యా సరిపోతుంది. సో ఇందులో ఫస్ట్ నేను మసాలా వేసేస్తున్నాను రమ్య. ఓకే. సో ఎప్పుడైతే మనము ఏదైతే ఏ ఏ బ్రాండ్ తీసుకున్నా కూడా దాంతోపాటు మనకి మసాలా ఇచ్చేస్తాడు. అవును. సో ఏ పర్టికులర్ ఏమైనా చాలా బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో, ఆ పర్టికులర్ ఫ్లేవర్కి తగ్గట్టు మనం చూస్ చేసుకోవచ్చు. అందులో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ వస్తూ ఉంటాయి కాబట్టి, సో మనకు నచ్చిన ఫ్లేవర్ మనం చూస్ చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. సో మనం ఇందాక పాస్తాలో కూడా రైస్ లో ఉన్నట్టు న్యూట్రిషనల్ వాల్యూస్ అన్ని ఉంటాయి అనుకున్నా, అంటే అది కూడా కార్బ్స్ కిందకే వస్తాయి కదా? న్యూట్రిషన్ వాల్యూస్ అని నేను అనట్లేదు, ఓన్లీ ఐ మీన్ కార్బోహైడ్రేట్స్ విషయం మాత్రం మాట్లాడుతున్నాను, మైక్రో న్యూట్రియంట్ రేషియో మాట్లాడుతున్నాను. సో మైక్రో న్యూట్రియంట్స్ రైస్లో ఉన్నంత రిచ్ ఖచ్చితంగా ఉండవు, కానీ ఎప్పుడైనా మనం ట్రై చేసేటప్పుడు పర్లేదు. ఓకే.
సో అయితే మనం అలాంటప్పుడు దీంట్లో కూడా కార్బ్స్ ఉన్నాయి కాబట్టి ఒక మీల్ రీప్లేస్మెంట్ కింద తీసుకోవచ్చు. మీల్ రీప్లేస్మెంట్ కింద ఇది లైక్ ప్రాపర్ హోల్ మీల్ అవుతుంది మనకి. సో ఐడియల్ గా మనం ఇప్పుడు ఫాస్టింగ్ కండిషన్ లో కాకుండా జనరల్ గా ఎక్కువగా ఇష్టపడడానికి ఇప్పుడు నూడిల్స్ కానీ పాస్తా కానీ తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. సో అది ఏ టైంలో తీసుకుంటే బెటర్ గా ఉంటుంది? సో మీల్ రీప్లేస్మెంట్ లాగా తీసుకోవచ్చు ఒకటి, ప్రొవైడెడ్ మనం చికెన్ కానీ అలా ఏదైనా యాడ్ చేసుకున్నప్పుడు. ఏదో అంటే ప్రోటీన్ షార్ట్ అయిపోతుంది కాబట్టి ఈవినింగ్ స్నాక్ లాగా కానీ అలా తీసుకోవచ్చు. ఒకవేళ ప్రోటీన్ అన్ని కూడా మనం దీంట్లో యాడ్ చేసుకుంటే మీల్ రీప్లేస్మెంట్ లాగా తీసేసుకోవచ్చు. ఒకవేళ చికెన్ కాదు అనుకుంటే పనీర్ యాడ్ చేసుకోవచ్చు. పనీర్ యాడ్ చేసుకోవచ్చు, అప్పుడు వేరే ఇంకా చీజ్ కానీ ఆయిల్స్ కానీ ఇంకా ఏం యాడ్ చేయదు, ఎందుకంటే పన్నీర్ లో మళ్ళీ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి అది కూడా చూసుకోవాలి. చికెన్ లో మనకి చాలా నెగ్లిజిబుల్ ఫ్యాట్స్ ఉంటాయి, 100 grams కి దగ్గర దగ్గర 3 to 3.5 grams ఫ్యాట్స్ మాత్రమే ఉంటుంది. అదే పన్నీర్ లో 21-22 grams ఫ్యాట్ ఉంటుంది. అది బ్రాండ్ ని బట్టి మళ్ళీ వేరే అవుతుంది, ఒక బ్రాండ్ లో కొంచెం ఎక్కువ ఉంటుంది థిక్నెస్ ని బట్టి. సో అందుకన్నట్టు చూసుకొని మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఓకే. సో ఇది బాగా బాయిల్ అయిపోయింది కదా, టీ నెక్స్ట్ ఏం చేద్దాం? సో ఇందులో పాస్తా వేసేసుకుందాం రమ్య. సో జనరల్ గా ఫస్ట్ ఏం చేస్తుంటారంటే కొంచెం ఆయిల్ లోనే అన్ని వేసేసి వేయించేసుకుని తర్వాత నీళ్లు పోసి అలా కూడా చేసేస్తుంటాం కదా. కానీ ఇలా మనకి ఫ్లేవర్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఫస్ట్ నీళ్ళలో కలిపేసుకుంటాం కదా, సో ఇది పాస్తా వాటర్ అబ్జార్బ్ చేసుకున్నప్పుడు కొంచెం ఇది అవుతుంది. సో ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాం రమ్య, కొద్దిగా వేద్దాం, ఎక్కువ వద్దు. ఓకే, ఎందుకంటే మనం చికెన్ లో ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఉడికించుకునేటప్పుడు. సో పెద్ద అవసరం ఉండదు. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఇంకేమైనా యాడ్ చేసుకోవాలా? ఇందులో క్యాప్సికమ్ వేస్తున్నాను రమ్య. చికెన్ మనం లాస్ట్ లో వేసుకున్నాము ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి పెద్ద అవసరం ఉండదు మనం హీట్ చేసుకోవడానికి. ఓకే ఓకే, అంటే గరం మసాలా కూడా వేసేస్తున్నాను. యాక్చువల్గా గరం మసాలా అనేది ఇంకా ప్రిఫరెన్స్ని బట్టి, ఎలాగో అందులో మసాలా మనం వేసుకున్నాం కాబట్టి సో మన ప్రిఫరెన్స్ని బట్టి. సో మనం వేసుకున్న ఫ్లేవర్ చీజ్ది కాబట్టి కొంచెం స్పైసీ అనేది తక్కువ, స్పైసీ అనేది తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మసాలా వేసుకుంటే బ్యాలెన్స్ అయిపోతుంది. కొంచెం ఓన్లీ చీజ్ అంటే కొంచెం స్వీట్ తగిలినట్టుగా అలా ఉంటుంది, స్పైస్ ఉండదు కదా. ఇంకోటి ఏంటంటే చికెన్ కూడా ఒట్టికి బాయిల్ చేసుకుంటున్నాం కదా మనం, సాల్ట్ వేసుకొని, సో మరీ చప్పగా అనిపిస్తుంది. అలా కాకుండా కొంచెం మసాలా వేసుకుంటే కనుక లాస్ట్లో టేస్ట్ బ్యాలెన్స్ అయిపోతుంది. ఇది మామూలుగా ఒకవేళ ఫాస్టింగ్ టైం కాకుండా విడిగా తీసుకున్నా చక్కగా పిల్లలు కూడా ఇష్టం కాబట్టి మనం క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఒక్కోసారి ఏదైనా లంచ్ బాక్స్లో లేదా ఈవినింగ్ ట్యూషన్కి వెళ్ళేటప్పుడు అలా స్నాక్గా మనం ఇచ్చేస్తే వాళ్ళకి ఫిల్లింగ్గా ఉంటుంది, వాళ్ళకి మనం పెద్ద క్యాలరీస్ అవి కౌంట్ చేయం కాబట్టి. సో వాళ్ళకి ఇది బెటర్గానే ఉంటుంది. పిల్లలకి ఎప్పుడు కూడా కౌంట్ చేయకూడదు రమ్య క్యాలరీస్ అనేవి, ఎందుకంటే వాళ్ళ గ్రోత్ ఫేజ్లో ఉంటారు కాబట్టి వాళ్ళు అలా గ్లాండ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి, ఐ మీన్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. చిన్న చిన్న గ్లాండ్స్ కానీ బాడీలో హార్మోన్ సెక్రెట్ చేసే గ్లాండ్స్ అన్నీ కూడా గ్రోత్ ఫేజ్లో ఉంటాయి. సో మనం క్యాలరీస్ రిస్ట్రిక్ట్ చేసినప్పుడు అది కూడా గ్రోత్ అనేది స్టంట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం కానీ ఎదుగుదల ఆగిపోవడం కానీ, కొందరు పిల్లలు లా ఉన్నప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు ప్రెషర్ చేస్తూ ఉంటారు తక్కువ తినడానికి, అది అలా చేయకూడదు అసలు. మనం స్పోర్ట్స్ కానీ అలాంటి వాటిలో దాన్ని ఇన్వాల్వ్ చేయడం ఎప్పుడైనా ఐడియల్, ఐ మీన్ సన్నగున్నా లా ఉన్నా కూడా స్పోర్ట్స్ అనేది ఇన్వాల్వ్ చేయడం చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అలా అని క్యాలరీస్ అనేది ఎప్పుడు కూడా రెస్ట్రిక్ట్ చేయొద్దు చిన్నపిల్లలకి. 17-18 ఇయర్స్ దాకా అసలు ఆలోచన కూడా అవసరం లేదు. కాకపోతే క్లీన్ ఈటింగ్ ఇంపార్టెంట్, జంక్ తినకుండా. సో తినే క్యాలరీస్ ఏవైతే ఉంటాయో అవి మంచి క్యాలరీస్ తీసుకోవాలి తప్ప తక్కువ తినడం అనేది కరెక్ట్ కాదు చిన్నపిల్లలకి ఎప్పుడు కూడా. కొంచెం పెప్పర్ వేసుకున్నాం రమ్య, ఆల్రెడీ మసాలా బాగానే వేసుకున్నాం కాబట్టి ఎక్కువ అవసరం ఉండదు. సో కొద్దిగా వేసుకున్నాము. ఓకే, మనం ఆలివ్స్ ఎప్పుడు యాడ్ చేసుకుంటాం? లాస్ట్ దించేసుకున్నాక యాడ్ చేసుకుంటాం. అవునా? ఓకే ఓకే. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చా? ఒకసారి చికెన్ యాడ్ చేసేసుకొని కలుపుకొని దించేసుకుందాం. ఓకే, మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి అది కొంచెం మెత్తగానే టెండర్గా ఉంటుంది. సో ఇవి కొంచెం మసాలా మిక్స్ అవ్వడానికి ఒక 1/2 మినిట్ అలా. సో సర్వింగ్ ప్లేట్ తీసేసుకోండి రమ్య. సో దీంట్లో కొద్దిగా లెమన్ జ్యూస్ స్ప్రింకిల్ చేస్తున్నాను రమ్య. ఓకే, సో అది టేస్ట్ని బట్టి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు. సో ఆలివ్స్ కూడా కంపల్షన్ ఏం కాదు. సో ఆలివ్స్ కూడా వేసుకుంటే మన టేస్ట్కి తగ్గదు, ఎందుకంటే యూజువల్గా దీంట్లో పాస్తాలో అవేమి యాడ్ చేసుకోరు ఆలివ్స్ అనేది. బాగుంటుంది వేసుకుంటే కనుక, ట్రై చేయొచ్చు ఇలాగా. లాస్ట్లో ఆలివ్స్ వేసేస్తున్నాను.
మనం డిఫరెంట్ ఆలివ్స్ ట్రై చేయొచ్చు, బ్లాక్ ఆలివ్స్ కూడా ట్రై చేయొచ్చు కావాలంటే. సో చికెన్ పాస్తా రెడీ అయిపోయింది రమ్య, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. షూర్, థ్యాంక్ యూ. సో చికెన్ పాస్తా రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఒకసారి చూసేద్దాం. చికెన్ పాస్తాకి కావలసిన పదార్థాలు: పాస్తా, క్యాప్సికం ముక్కలు, చికెన్, ఉప్పు, పెప్పర్, చికెన్ మసాలా, నిమ్మకాయ రసం, ఆలివ్స్, ఆలివ్ ఆయిల్. చికెన్ పాస్తా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని దాంట్లో పాస్తా మసాలా వేసుకుని కలుపుకోవాలి. అందులో పాస్తా, ఉప్పు, క్యాప్సికం ముక్కలు, గరం మసాలా వేసుకొని బాగా ఉడకనివ్వాలి. తర్వాత దీంట్లో కొద్దిగా పెప్పర్, చికెన్ వేసుకొని కలుపుకొని తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుని కొద్దిగా నిమ్మకాయ రసం పిండుకొని ఆలివ్స్తో గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీ చికెన్ పాస్తా రెడీ. చికెన్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసాం కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. సో నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను అభిలాష్. చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. మనం రెగ్యులర్గా చేసుకునే పాస్తా కన్నా ఇంకా మంచి ఫ్లేవర్ అనిపిస్తుంది. దీంట్లో మనం ఆలివ్స్ యాడ్ చేసుకున్నాం కదా, కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్ తెలుస్తుంది లాస్ట్లో యాడ్ చేసుకోవడం వల్ల. అండ్ నిమ్మకాయ రసం కూడా పిండుకున్నాం కాబట్టి ఓవరాల్గా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మసాలా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో రెగ్యులర్గా చేసుకునే దాన్ని మనం ఇంత డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు అని ఇవాళ మాకు తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ అభిలాష్. థ్యాంక్ యూ రమ్య. సో ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ ఇంకా మనం చూస్తాం ఈ వీక్లో, సో మిస్ అవ్వకుండా చూసేయండి. సో చూసారు కదండి, చికెన్ పాస్తా చాలా చాలా టేస్టీగా ఉంది. సో ఈ వీక్ మొత్తం కూడా మిస్ అవ్వకుండా చూసేయండి, ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ సింపుల్ రెసిపీస్ చూసేయచ్చు. ఓకేనా? మరి రేపు మరొక రెసిపీతో కలుస్తాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ రమ్య రాఘవ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై బై.